ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? ఈ కూటమిలో ఉన్న వదినమ్మ, బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, బాబు ప్యాకేజీలు, బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఆయన మేనిఫెస్టో కూడా, చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడూ చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. మన బాబు ఎందుకింత దిగజారాడు, ఎందుకిన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, ఎందుకింత కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకిన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకిన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు, వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటో తెలుసా? కారణం చంద్రబాబు పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు. వ్యవస్థలు కానీ, మంచి పథకాలు కానీ, మంచి స్కీములు కానీ, ప్రజలకు చేసిన మంచి కానీ, ఇలాంటి పునాదిరాలు ఏవి కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు, 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా, మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా రెండు చేతులు పైకి ఎత్తారా, ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి ఎత్తారా, ఇలా 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 ఇలా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాలే మిగిలాయి. ఈ చంద్రబాబుకు, ఈ చంద్రబాబు కూటమికి మన 58 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు, అలాంటి పునాదురాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతూ ఉంది, అక్కడే కనిపిస్తా ఎదుగు ఎగురుతూ ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్నాయి. వాళ్ళ జెండా మరి మీ ఇంటింటి, మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాల వద్దా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వేసే మన ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు, రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి
ప్రతి ఇంట కూడా చర్చించుకునే అవకాశం రావాలి. ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా ఈ పాంఫ్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంఫ్లెట్? అన్న గుర్తుందా ఈ పాంఫ్లెట్? కనపడతా ఉందా చంద్రబాబు సంతకం? కనపడతా ఉన్నాయా ఫోటోలు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. కింద చంద్రబాబు సంతకం, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ముగ్గురి ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ప్రతి ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు 2014లో. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా ఈ టీవీ కాడ నుంచి, ఏబిఎన్ కాడ నుంచి, TV5 ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా? చదవమంటారా? 2014లో తాను ఇచ్చిన హామీలకు చదవమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? చేశాడా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. 2వ హామీ చదవమంటారా? చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్క, అక్క, చెల్లెమ్మ, 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? అక్కడ 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా బా, 2 చేతులు పైకి తెలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెల నెల 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇలా బా, 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు కదా, ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇల్లు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఉన్న ఇంతమంది ఉన్నారు, ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా? 2 చేతులు పైకి తెలబ. ఇలా 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 ఇలా.
10,000 కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మరి కనిపిస్తా ఉందా మీ కాకినాడలో లేదా పిఠాపురంలో? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇదే ముగ్గురు ఫోటోలతో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు స్వయానా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో పెట్టిన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా ఎత్తాలబ్బా, రెండు చేతులు పైకి ఎత్తి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా మళ్ళీ ఈ ముగ్గురే ఇదే ఫోటో, ఇదే చంద్రబాబు కూటమి, మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాడంట అక్క చెల్లెమ్మా, ఇంటింటికి బెంజ్ కారు అంట, నమ్ముతారా చెల్లెమ్మా, నమ్ముతారా అన్న, నమ్ముతారా తమ్ముడు? ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?